హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి మొదటి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. తెలంగాణ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చానని ఓడేసి ఆశీర్వదించమని పద్మావతి కోరారు. ఓ మహిళను ఓడించడానికి రాష్ట్ర సర్కార్ మొత్తం కుహిత్తులు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ గా నిలబడుతున్నాను. మరి అందరు చూస్తే యావత్ ప్రభుత్వము ఇక్కడనే పూర్తిగా కేంద్రీకరించి ఈ యొక్క మహిళను కూడా ఓడగొట్టడానికి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా గెలిపించుకున్నాము. డెఫినెట్ గా నాకు ఓటేసి యావత్ హుజూర్ నగర్ ఓటర్ మహాశయులకి నన్ను ఓటేసి గెలిపిస్తానని కూడా నేను కోరుతాను. ఉత్తమ్ పద్మావతి గారు రాజ్యాంగం. ఉత్తమ్ పద్మావతి గారు రాజ్యాంగం.